వర్కర్లు మహిళలు ఎవరైతే ఉన్నారో వారి కడుపు మీద కొట్టి వారిని తన్ని ఈడ్చుకెళ్లి దుర్భాషలాడుతూ వారిపైన వీరు చూపించినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని కర్మ నిజంగా చూపిస్తుంది. ఈ రోజున సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ప్రకారం వైసీపీ అనుభవించబోతోంది, అనుభవిస్తోంది. మొన్న రీసెంట్ గా నాకు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నారు, ఒక 4-5 నిజమో తెలియదు కానీ నిజమనే నేను అనుకుంటున్నాను, 4-5 రోజుల కిందటే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి కంటైనర్లు పోతున్నాయంట, సామాన్లను సర్దేసుకొని ప్యాకప్ మళ్ళీ బెంగళూరుకు ఇంకెక్కడికో అని చెప్పని. అంటే ముందుగానే తెలిసింది వాళ్ళకి, కానీ ఇప్పటి వరకు మోసపూరితమైన మాటలతో ఎగ్జిట్ పోల్స్ లో కూడా పిచ్చి పిచ్చిగా ప్రజల్ని మోసం చేయాలని చూశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, అండ్ అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే అనుకుని ప్రజల ముందుకు వెళ్ళామో, ఈ రాష్ట్రం బాగుండాలి, బాగా అభివృద్ధి చెందాలి, మళ్ళీ కోల్పోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ పీపుల్ కి అందేటటువంటి సరైన వెల్ఫేర్ కూటమి ఇప్పుడు సాధించబోతున్నటువంటి అద్భుతమైన విజయం లాగా మనకు కనిపిస్తోంది. మొత్తానికి 5 సంవత్సరాల యొక్క ప్రజల యొక్క ఎదురు చూపులు అందరూ ఇలాగా అంటే మనసులో పెట్టుకుని ఉన్నారు. మే 13 పొద్దున్న నుంచి ఏ విధంగా అయితే దూకుడుగా ఓటింగ్ కి వెళ్లి వేశారు, ఇప్పుడు రిజల్ట్స్ కూడా అంతే దూకుడుగా వస్తున్నాయి. వైసీపీ పార్టీ హోదాలో కూడా చిన్న అనౌన్స్మెంట్, చిన్న ఒక అనౌన్స్మెంట్ అండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు చేస్తున్నారు, ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రతిపక్ష నేత, ఇప్పుడు వస్తున్న సీట్ల లీడ్ ఇవన్నీ చూసుకుని అధికారులు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఈ జనం తాకిడి ఉంటుంది, అభిమానులు తాకిడి ఉంటుంది, అన్ని పార్టీల నుంచి కార్యకర్తలు అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైన బందోబస్తు భద్రత అన్ని ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ ఆయన జెడ్ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటారు. మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న అక్కడ ఇంటి దగ్గర భారీ ఎత్తున సంబరాలు జరుగుతూ ఉన్నాయి. పిఠాపురంలో ఆయన ఇప్పటికే దాదాపు 30,000 ఆధిక్యంలోకి వెళ్ళినట్టుగా ఉంది. పైగా వైసీపీతో పోటాపోటీగా జనసేన సీట్లు సాధిస్తోంది. 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే, 21 స్థానాల్లోనే పోటీ చేసిన జనసేన ఇప్పటికే 15-16 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇంకా 3-4 స్థానాల్లో లీడ్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఒకసారి రాయపాటి అరుణ అధికార ప్రతినిధి జనసేన వారితో కూడా మాట్లాడదాం. అరుణ గారు నమస్తే. ఎలా ఉంది రియాక్షన్, ఎలా ఉంది, ఏం చెప్తారు మీరు వైసీపీతో పోటా పోటీకి వెళ్తున్నారు, 175 పోటీ చేసిన వైసీపీతో 21 స్థానాల్లో పోటీ చేసిన మీరు ఈక్వల్ దీంట్లోకి వస్తున్నారు, ఎలా ఉంది? ఇవాళ 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడినటువంటి ఒక పరకాసుర పాలనకి 10 ఏళ్లుగా మేము పార్టీని నడపడంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిలబెట్టడంలో కానివ్వండి పడిన కష్టానికి ఈ రోజు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న అభివృద్ధి ఫలాలను అందుకోవడానికి ఇన్నాళ్ళు ఎదురు చూపులు ఈ రోజు ఫలిస్తున్నట్టుగా అనిపించింది మాకైతే. ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారు అన్ని త్యాగాలకు సిద్ధపడి ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని అవమానాలకు గురి చేస్తున్నా, సొంత పార్టీలోనే వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నా, సొంత పార్టీలో వాళ్ళు ఆయన్నే ప్రశ్నిస్తున్నా, వీటిని వేటిని తీసుకోకుండా వ్యూహం నాకు వదిలేయండి, నేను చెప్పింది మాత్రమే మీరు చేయండి అని చెప్పేసి ఆయన పడిన కష్టానికి మాకెవరికి కనిపించినటువంటి వ్యూని ఆయన చూసి ఇన్నాళ్ళు ఆయన అల్లినటువంటి రాజకీయ వ్యూహానికి ఈ రోజు సక్సెస్ రేట్ అనేది ఆ స్థాయిలో కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు వైసీపీ అసలు ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి సీట్లను దక్కించుకోవడంలో కూడా విఫలం చెందిద్దని చెప్పేసి అయితే గర్వంగా చెప్తున్నాను నేను. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం కావాలి అనే దానికన్నా కూడా అతనేమి ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి విర్రవీగి, ఈ రాష్ట్రం నాది, మా నాన్న మా తాత నుంచి వచ్చిన జాగీర్ నాకు, ఇది ప్రజాస్వామ్యం అందించిన హక్కు కాదు అన్నట్లుగా వ్యవహరించాడు ఈ 5 ఏళ్లుగా. కాదు కాదు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజల హక్కు, 5 ఏళ్లకు ఒకసారి నీకు కట్టడి చేసేటువంటి చర్యలు జరుగుతాయి, ఇది ఈ రోజు నీకు బుద్ధి చెప్తారు, మేము చెప్తాం మా ఓటుతో అని చెప్పేసి ప్రజలిచ్చిన తీర్పు ఈ రోజు కనిపిస్తుంది క్లియర్ గా. ఇప్పటి వరకు ఏదైతే ఒక వ్యక్తి నేను ఎంత అరాచకం చేయగలను రాష్ట్రం మీద, నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఎంత చేయగలను నేను అంత చేస్తా అన్నట్టుగా వ్యవహరించాడు. దానికి ప్రతిఫలంగా ప్రతిపక్షాలు ప్రజల మద్దతును కూడగట్టుకొని నిన్నేం చేయగలమో మేము చేసి చూపిస్తాం చూడండి అన్నట్టుగా ఇవాళ రిజల్ట్ చూపిస్తున్నారు. చెప్పండి అరుణ, మీరు చెప్పండి అమ్మా.